ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై శాతం సం సంక్షేమ పథకాలు అమలు చేశారు ప్రజలకు అందించారు అనే ఒక రికార్డ్ అయితే నెలకొల్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ పది శాతం ఫుల్ఫిల్ చేయాలి అంటే పూర్తిగా వందకి వంద శాతం చెప్పినవి చేసేస్తామని అనుకుంటే కనుక అంటే ఆ నవరత్నాల్లో ఇదొకటి ఉంటుంది మన మధ్యపాన నిషేధం ఒకటి ఓకే దాన్ని అది ఇమీడియట్గా అయ్యే ప్రక్రియ కాబట్టి కాదు కాబట్టి దాని పక్కన పెడదాం ఇక ప్రధానంగా అతి బృహత్తరమైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే పేదలకు ఆయన ఇస్తానన్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఎందుకు దీని మీద అంత ఫోకస్ పెడుతున్నారు ఇళ్ల స్థలాల మీద ఎందుకు అన్నభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి ఎందుకు ప్రభుత్వం కూడా అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పక్షం ప్రతిపక్షాలకు రెండింటికి ఈ కార్యక్రమం ఎందుకు ప్రతి అయ్యింది అంటే ఒక పక్క ఇది కానీ పూర్తయితే ఎందుకంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలం ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వడం దాని మీద బ్యాంకుల నుంచి రుణం ఇప్పించడం ఐదేళ్ల తర్వాత దాన్ని నమ్ముకునే వెసులుబాటు కల్పించడం పక్కా డాక్యుమెంటే రిజిస్ట్రేషన్ చేయడు ఇంతకుముందు ఏదో స్టాంప్ పేపర్ మీద ఏదో నోట్ అని చెప్పి ఒకటి ఇచ్చేవారు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఎక్కడి నుంచో నివాస ద్రోవపత్రం ఒకటి వస్తుంది అదే పట్ట అనమాట ఇంతకుముందు వాటిని ఎలా పట్టాలు అలా అనేవారు ఇప్పుడు పట్ట అంటే ఇంకా కంప్లీట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అనమాట రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అవుతుంది వాళ్ళ పేరు మీద సో అలా చేయడం వల్ల ఏంటంటే రేపు పొద్దున్న రెండోసారి ఒకవేళ వాళ్ళు ఇంటికి స్థలానికి అప్లై చేసుకోవాలన్న కుదరదు ఆన్లైన్లో వాళ్ళ పేరు మీద ఆల్రెడీ ఇల్లు ఇచ్చామని చెప్పి చూపించేస్తుంది సో అర్హులు అన్నర్హులు అన్నదానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అప్పుడు అన్నర్హుల ఏరు వేతక ఎంతో ఉపయోగపడుతుంది అందుకని ఒక చాలా అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే టైంలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారి పరపతి చాలా పెరిగిపోద్ది అనమాట అంటే ఆయన ఇప్పటికే పేద ప్రజలందరి మనసులో ఒక గూడు కట్టుకుని కూర్చున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి ఏడాదిలో అనే ప్రచారం జరుగుతుంది ఈ ఇళ్ళ స్థలాలు కూడా అందరి అంటే ఆయన ఇమేజ్ మామూలుగా పెరగదు ఒక్కసారి మరోసారి ఒక వంద రేట్లు పెరిగిపోద్ది సో అందుకని ఎట్టి పరిస్థితిలోనైనా దాన్ని అడ్డుకోవాలి అనేది ప్రతిపక్షం ఆలోచన సో లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి తీరాలి అనే ధీమాతో ముందుకు వెళ్తోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే అడుగడుగున ఏదో ఒక ఆటంకాలు ఏదో ఒక అడ్డంకులు అలాగని చెప్పి భూసేకరణ ఎక్కడైనా ఆగిందా అంటే ఆగలే భూసేకరణ జరుగుతోంది చాలా చోట్ల జియో ట్యాగింగ్లు కూడా జరిగిపోయినాయి అంటే ఇళ్ల స్థలం లబ్ధిదారులు ఒక కేటాయిస్తూ ఆ స్థలంలో వాళ్ళ నుంచోబెట్టి వాళ్ళ ఫోటో తీసి జియో ట్యాగింగ్ అనమాట అంటే ఆన్లైన్లో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఏ స్థలం ఎవరికి కేటాయించారో అనేది ఆ జియో ట్యాగింగ్ కూడా జరిగిపోయింది ఇంకా పట్టా డాక్యుమెంట్ రెడీ చేసి వాళ్ళ చేతిలో పెట్టి ఒక ఫోటో తీయించుకోవడమే అంతకుమించి రెండోది ఏం లేదు అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా బ్యాంకులు కూడా రుణాలు ఇస్తే ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు హ్యాపీగా అందులో ఉండొచ్చు అయితే ఈ ప్రక్రియ తుది తుది దశకు చేరుకునే సమయానికి ఈ అడ్డంకులు ఆటంకాలు దాని మీద మళ్ళీ కోర్టులో పిటిషన్లు ప్రభుత్వ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షం మొదటి నుంచి అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ సరామామూలుగా జరుగుతున్నాయి అయితే ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది అధికారికంగా వచ్చిన తేదీల ప్రకారం చూసుకుంటే కానీ నాలుగోసారి మాత్రం ఎట్టి పరిస్థితిలో వాయిదా పడ్డానికి వీలు లేదు అని జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా గట్టిగా ఉందంట దీని మీద అక్టోబర్ రెండవ తేదీన ఖచ్చితంగా ఈసారి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరాలి అదే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది ఎందుకంటే ఇది ఆగస్టు నెల కాబట్టి మధ్యలో సెప్టెంబరు అంటే నెక్స్ట్ అంటే ముహూర్తాలు కూడా ఏమీ లేవు ఎలాగ అక్టోబర్లో దసరాకి కూడా రాజధాని శంకుస్థాపన పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీని ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాల పంపిణీ అయితే జరిపి తీరతాం అనేది ఇప్పుడు వైసీపీ నుంచి కొంతమంది చెబుతున్నమాట ఘంటాపథంగా చెబుతున్నమాట ఈసారి మాత్రం ఎటువంటి అడ్డంకి రాకుండా ముందుగానే పక్క పథకం ప్రకారం ముందుకు వెళ్తాము పక్క ప్రణాళిక దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం రూపొందిస్తుంది అనేది అంటే చాలామంది నిరాశపడుతున్న పరిస్థితి వాయిదాల వల్ల నోటు దాకా వచ్చిన ముద్దను వెనక్కి లాగేస్తున్నారు అనేది ఓకే ఆ పాపం ఎవరిది ఏం చేస్తున్నారు ఏంటనేది ప్రజలందరికీ తెలుసు కాకపోతే ఈసారి మాత్రం అలా జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో గాంధీ జయంతి రోజున అక్టోబర్ రెండవ తేదీన ఖచ్చితంగా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసి తీరతాము అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్నమాట చూద్దాం ఎంతవరకు అది సాధ్యమవుతుంది అనేది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి